హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ గా పనిచేసిన కమర్ జావేద్ బజ్వా చేసిన కీలక వ్యాఖ్యలు దుమారం సృష్టిస్తున్నాయి పాకిస్తాన్ సైన్యానికి యుద్ధ ట్యాంకులకు భారత సైన్యంతో పోరాడే శక్తి లేదని గతంలో ఆయన విలేకరుల సమావేశంలో చెప్పినట్లు తెలిసింది వివరాల్లోకి పాకిస్తాన్లో సైన్యం ప్రాబల్యం ఎంత బలంగా ఉంటుందో తెలిపే విషయాలు ఇప్పుడు ఆ దేశంలో కాకపుట్టిస్తున్నాయి ఆ దేశ ఆర్మీ చీఫ్ తీసుకునే నిర్ణయాలు పాక్ ప్రధాని ప్రకటనల కంటే ఎక్కువ ప్రభావం చూపుతాయి అలాంటి దాయాది దేశం భారత్పై యుద్ధం చేసే పరిస్థితుల్లో లేదని ఆ దేశ మాజీ ఆర్మీ చీఫ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బయటకు వచ్చాయి ఇండియాలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ గా పనిచేసిన కమర్ జావేద్ బజ్వా చేసిన కీలక వ్యాఖ్యలు దుమారం సృష్టిస్తున్నాయి ఈ రెండు కీలక ఘటనలు చోటు చేసుకున్న సమయంలో పాకిస్తాన్ సైన్యానికి యుద్ధ ట్యాంకులకు భారత సైన్యంతో పోరాడే శక్తి లేదని ఆయన విలేకరుల సమావేశంలో చెప్పినట్లు తెలిసింది ఈ వారం ప్రారంభంలో ఇద్దరు ప్రముఖ జర్నలిస్టులు హమీద్ మీర్ నసీం జెహ్రా ఒక టెలివిజన్ షో సందర్భంగా ఈ విషయాన్ని బయటపెట్టారు బజ్వా కనీసం ఇరవై ఐదు మంది జర్నలిస్టులతో మాట్లాడుతూ భారతదేశంపై యుద్ధం చేయడానికి పాక్ సిద్ధంగా లేదని అంగీకరించారని వెల్లడించారు పాకిస్తాన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా కాశ్మీర్ సమస్యపై భారత్తో ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రముఖ పాకిస్తానీ జర్నలిస్ట్ హమీద్ మీర్ ఒక టెలివిజన్ షోలో చెప్పారు భారత్తో కాల్పుల విరమణ ఒప్పందానికి బజ్వా కారణమని ప్రతిఫలంగా నోబెల్ శాంతి బహుమతిని ఆశించారని మీర్ పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ మధ్య ఒప్పందం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఐదున నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణను ప్రకటించాయి డోవల్ తో జనరల్ బజ్వా రహస్య చర్చలు కమర్ జావేద్ బజ్వా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో రహస్య చర్చలు జరిపారని టాక్ షోలో హమీద్ మీర్ ఆరోపించారు భారత్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని జనరల్ బజ్వా డీల్ చేశారని భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ పర్యటనకు షెడ్యూల్ ను కూడా ఫిక్స్ చేశారని చెప్పారు పుల్వామా దాడి తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీని భారత్ రద్దు చేయడం బాలాకోట్ వైమానిక దాడి గురించి తెలిసినప్పటికీ జనరల్ బజ్వా ఈ సమావేశాన్ని నిర్వహించారని మీర్ ఆరోపించారు మీర్ ప్రకారం విదేశాంగ కార్యాలయం విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి ఈ విషయం తెలుసుకున్న తర్వాత వారు అప్పటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వద్దకు వెళ్లారు చర్చల గురించి తనకు తెలుసని అయితే మోదీ పర్యటన గురించి తనకు తెలియదని ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్లు సమాచారం విలేకరుల సమావేశంలో పాల్గొన్న జెహ్రా పాకిస్తాన్ ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాను కోర్టు మార్షల్ చేయాలని పిలుపునిచ్చారు చూశారు కదా ఇది ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి